గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ సెవెన్ సెవెంటీ సెవెన్ ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ పాయింట్స్ పెరిగి సెవెంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ వన్ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ఎయిటీ ఫోర్ పాయింట్స్ పెరిగి ట్వంటీ టూ థౌసండ్ నైన్టీ సిక్స్ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అండ్ ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్స్ కొంత నెగిటివ్ లో ఓపెన్ అయినా కూడా దాని తర్వాత మన మార్కెట్లోని రికవరీ కనపడి చివరికి ఈ రోజు సెషన్లోని మన మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి అండ్ ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి ఎయిటీ ఫోర్ పాయింట్స్ లోని ఆటో సెక్టర్ థర్టీ టూ పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసినట్లయితే హెల్త్ కేర్ సెక్టర్ ట్వంటీ వన్ పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అయితే పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి బట్ ఐటీ సెక్టర్ లో మాత్రం ఈ రోజు చాలా ప్రెషర్ కనపడింది ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది ఐటీ సెక్టర్ స్టాక్స్ అయితే కరెక్ట్ అయ్యాయి ఈ ఐటీ సెక్టర్ స్టాక్స్ లోని ఈ రోజు ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే యూఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ వాళ్ళు ప్రీవియస్ గా ఫిజికల్ ఇయర్ ట్వంటీ ఫోర్ లోని వాళ్ళ రెవెన్యూ టూ టు ఫైవ్ పర్సెంట్ ఇన్ బిట్వీన్ రేంజ్ లోని గ్రో అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు గ్లోబల్ అన్సర్టెనిటీస్ అండ్ వీక్ క్లైంట్ స్పెండింగ్ అనేది కంటిన్యూ అవుతుండటంతో వీళ్ళ ఫిజికల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెవెన్యూ గైడెన్స్ పర్సెంట్ కి కట్ చేశారు గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఇంకా కంటిన్యూ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడంతోనే వాళ్ళ ఫిజికల్ ఇయర్ ట్వంటీ ఫోర్ రెవెన్యూ గైడెన్స్ ని కట్ చేశారంటే మన ఇండియన్ కంపెనీస్ పైన కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ప్రెషరే కనపడేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది అండ్ అలాగే ఇప్పుడు మార్చ్ కోట ఎండింగ్ వచ్చేస్తుంది కదా ఈ మార్చ్ కోట ఎండింగ్ అయినట్లయితే ఈ ఐటీ కంపెనీస్ అన్ని కూడా త్వరలోనే వాళ్ళ క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తాయి కాబట్టి ఈసారి ఐటీ కంపెనీస్ నెంబర్స్ అండ్ గైడెన్స్ ఎలా నుంచి ఎటువంటి కామెంటరీ వస్తుంది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ ఒకవేళ ఈ ఐటీ కంపెనీస్ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి కూడా యాక్సెంచర్ వాళ్ళలాగే కొంత నెగిటివ్ కామెంటరీ గానికి వచ్చినట్లయితే మనం ఐటీ స్టాక్స్ లోని ఫర్దర్ గా కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది ఏదైనా సరే యుఎస్ ఎకానమీ లోని రికవరీ ఎంత ఫాస్ట్ గా వచ్చినట్లయితే అంత త్వరగా ఐటీ కంపెనీస్ మీద కనపడుతుంది ప్రెషర్ కూడా రిలీవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది చూడాలి ఇంకా ఎంత టైం పడుతుంది అనేది వేరేస్ అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా కొంతవరకు ఐటీ కంపెనీస్ ప్రెషర్ కంటిన్యూ అవ్వచ్చు బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రికవరీ చూడొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడాలి ఈయర్ ఐటీ కంపెనీస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్స్ అయితే ఒక అడ్వైజ్ ఇస్తున్నారు సో ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా ఈ ఐపీఎల్ టైంలోని మనం చూసినట్లయితే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని అండ్ సోషల్ మీడియాలో కూడా బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ గా ప్రమోషన్స్ చాలా ఎక్కువగా నడుస్తుంటాయి పాపం చాలా మంది తెలియక బ్యాటింగ్ యాప్ లోని మనం బెట్స్ వేసినట్లయితే ఈజీగా డబ్బులు సంపాదించు అనుకుని చెప్పి వాళ్ళ ట్రాప్ లో పడుతుంటారు సి ఒకసారి డబ్బులు పెట్టినప్పుడు మీరు మైట్ బి లక్ తో గెలవచ్చు కానీ దాన్ని చూసి మనం డబ్బులు పెట్టేస్తుంటే మనకి ఏదో డబ్బులు సంపాదించే ఈజీగా అనుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది పాపం వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయారో మనం రెగ్యులర్ గా న్యూస్ ఛానల్స్ లో వింటానే ఉంటాం కదా తట్టు ఐపీఎల్ టైమ్ లోని ఐపీఎల్ బ్యాటింగ్స్ వేయడం వల్ల కూడా పాపం చాలా మంది చనిపోతూ ఉంటారు సి మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని వృధా చేసుకోవడమే కాకుండా అప్పులవి తీసుకుని ఇలా చేసి చాలా మంది నష్టపోయిన వాళ్లే ఉన్నారు సో అందుకని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అవి చేయొద్దని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సర్స్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు అయితే చేయడం జరిగింది అండ్ మీలో ఎవరైనా సరే ఐపీఎల్ టైంలో బెట్టింగ్స్ అవి చేస్తున్నట్లయితే మాత్రం అటువంటి పనులు చేయకండి అనవసరంగా మీ కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు కోల్పోతారు మ్యాచెస్ ఉంటాయి కదా మ్యాచెస్ ఎంజాయ్ చేయండి ఇవన్నీ మేము కూడా మ్యాచ్ ట్రాక్ చేస్తూ ఉంటాం ఆ మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేద్దాం తప్ప ఇటువంటి బ్యాటింగ్ సైడ్ అది వెళ్ళి మన డబ్బులు కోల్పోకుండా జాగ్రత్త పడదాం అండ్ అంతేకాకుండా మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ బ్యాటింగ్ ఎవరైనా వాళ్ళకి కూడా మనం కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం సో దట్ వాళ్ళు కూడా ఈ ఉచ్చులో ఇరుక్కోకుండా ఉంటారు నెక్స్ట్ మన ఇండియాలోని హాస్పిటల్ ట్రీట్మెంట్ కాస్ట్ లు బాగా పెరిగిపోయాయని ఈ ట్రీట్మెంట్ కాస్ట్ లను కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవట్లేదని చెప్పి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కదా అండ్ అంతేకాకుండా సుప్రీం కోర్టు ఇండియన్ గవర్నమెంట్ ని మెడికల్ ప్రొసీజర్స్ రిలేటెడ్ గా కాస్ట్ ఫిక్స్ చేయాలని చెప్పి కూడా సుప్రీం ఆదేశించడం జరిగింది సో ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్పిటల్ ప్రైస్ కనుక కంట్రోల్ చేసినట్లయితే దానివల్ల హాస్పిటల్స్ తీవ్రంగా నష్టపోతాయి కాబట్టి ఆ మనం హాస్పిటల్ స్టాక్స్ లోని చాలా ప్రెషర్ చూసాం నువ్వు సుప్రీం దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆదేశాలతో ఇప్పుడు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ వాళ్ళు దీనికి అగేనిస్ట్ గా సుప్రీం లోని అపీల్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి ఈ హాస్పిటల్ ఛార్జెస్ అనేవి లొకేషన్ లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వీటి ఆధారంగా ఉంటాయి కాబట్టి ఎలా అన్ని చోట్ల సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి ఈ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వాళ్ళైతే సుప్రీం లోని ఫైల్ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే చూడాలి వీళ్ళు సుప్రీంకోర్టు లో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మాక్సిమం మేము అంటే కొంత రేట్లు తగ్గించమని సుప్రీంకోర్టు ఆదేశించొచ్చు మరి గవర్నమెంట్ వీళ్ళని ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలంటే హాస్పిటల్స్ కూడా రన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి అటువంటి డిసిషన్ తీసుకోపోవచ్చు కానీ ప్రైసులు తగ్గించమని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉన్నది కొంతవరకు వరకు ప్రైసులు తగ్గినట్లయితే సామాన్యులకి అది చాలా బెనిఫిట్ కానున్నది డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ బస్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ పోతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు మహారాష్ట్రలోని వన్ ఆఫ్ ది లీడింగ్ పవర్ జనరేషన్ యూటిలిటీ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ని విన్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా మహారాష్ట్రలోని ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ లోని వీళ్ళు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పీవీ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయనున్నారు వీళ్ళు కొత్తగా ఈ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ వరకు కాంట్రాక్ట్ విన్నయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది నెక్స్ట్ ఇరవై వాళ్ళ బోర్డు మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజున మీట్ అయ్యి ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి టూ హండ్రెడ్ క్రోర్ వర్త్ ఫండ్ రేస్ ని వీళ్ళు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని బాండ్స్ టర్మ్ లోన్స్ అండ్ కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేయడం ద్వారా రైస్ చేయబోతున్నట్టుగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో వీళ్ళ బోర్డు ఈ ఫండ్ రేస్ రిలేటెడ్ గా మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజున మీట్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఇరడా స్టాక్ లో పాజిటివ్ మూమెంట కనపడింది నెక్స్ట్ కేఈసి ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ వేరియస్ బిజినెస్ లోని కొత్తగా థౌసండ్ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆర్డర్స్ అవ్వడం జరిగింది దీనిలోని వీళ్ళు ఇండియా అండ్ అమెరికాలోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కొన్ని ఆర్డర్స్ విన్నట్లయితే ఇండియాలోని ఒక రినోడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ ని అండ్ అలాగే రైల్వేస్ లోని ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ వచ్చింది దీంతో పాటుగా ఇండియాలోని కండక్టర్స్ అండ్ కేబుల్స్ సప్లై చేయడానికి కూడా ఆర్డర్స్ ని అవ్వడం జరిగింది వీళ్ళు కొత్తగా ఈ థౌసండ్ ఫోర్ క్రోర్స్ వరకు ఆర్డర్స్ విన్నయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి వెల్స్ పండ్ ఇండియా అండ్ యూఎస్ఏ లోని కలిపి టూ థౌసండ్ పైప్ ఆర్డర్స్ ని విన్ అవ్వడం జరిగింది అండ్ వీళ్ళు కొత్తగా విన్ అయినటువంటి ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ వరకు అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో వీళ్ళు కొత్తగా టూ థౌసండ్ థర్టీ నైన్ క్రోర్స్ వరకు పైప్ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వెల్స్ కార్ప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది నెక్స్ట్ బల్క్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి న్యూ ల్యాండ్ లాబొరటరీ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది ఈ న్యూ ల్యాండ్ వల్ల హైదరాబాద్ బొంతపల్లి యూనిట్ వన్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ లోని డే వాళ్ళు ఈ మార్చ్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ అంటే ఈ రోజు వరకు కూడా ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందని అండ్ యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు వీళ్ళకి ఫార్మ్ ఫోర్ ఎయిటీ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు అండ్ ఈ ఇన్స్పెక్షన్ లోని యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు సో యుస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ దాంతో ఈ రోజు సెషన్ లో న్యూ లాండ్ లాబోరేటరీ స్టాక్ ఫైవ్ పర్సెంట్ పైనే పెరిగింది నెక్స్ట్ ష్యామ్ మెటాలిక్స్ అండ్ సరదా ఎనర్జీ అండ్ మినరల్స్ ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది ఈ శ్యామ్ మెటాలిక్స్ ఎనర్జీ కలిపి నేచురల్ రిసోర్సెస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఉన్నది ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని మెటాలిక్స్ వాళ్ళ ప్రమోటర్ కంపెనీ అయినటువంటి డోరేట్ ట్రాక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే సారదా ఎనర్జీ వాళ్ళు ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి మహారాష్ట్ర స్టేట్ లోని ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హెక్టర్ సూర్జాగఢ్ వన్ ఐరన్ ఓర్ బ్లాక్ రిలేటెడ్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ లేబర్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఎల్వోఏ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళకి మహారాష్ట్ర లేబర్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎల్వోఏ రిసీవ్ అయింది కాబట్టి ఇక్కడ ఐరన్ బోర్ మైనింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది సో ఇది బోత్ కంపెనీస్ కి కూడా బెనిఫిట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో సరదా ఎనర్జీ అండ్ మినరల్ స్టాక్ టెన్ పర్సెంట్ పైన పెరిగినట్లయితే శ్యామ్ మెటాలిక్ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంట్ కనపడింది నెక్స్ట్ స్ట్రీ సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఈ రోజు వీళ్ళు హైదరాబాద్ లోని గ్రీన్ ఫీల్డ్ రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ కమిషన్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీ క్యూబిక్ మీటర్ పెర్ అవర్ ఈ ప్లాన్ చేయడం ద్వారా వీళ్ళు కోర్ సిమెంట్ బిజినెస్ లోని మల్టీ ప్రొడక్ట్ ప్లేయర్ గా ఎమర్జ్ అవ్వాలని చెప్పి టార్గెట్ ని పెట్టుకున్నారో ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ ఫుల్ వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా పెరగడంతో వీటిలోని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ వాల్యుయేషన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ కి పెరిగిపోయాయి దీంతో రీసెంట్ ఫాల్ లోని ఫాల్లోని స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి కదా సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇంత కరెక్షన్ వచ్చినా కూడా కొన్ని మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా వేరియస్ అనలిస్ట్లు పాజిటివ్ గా ఉన్నట్లుగా ఈ మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ నియర్లీ ట్వంటీ ఫైవ్ రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి చాలా మంది అనలిస్టులు బిలీవ్ చేస్తున్నారని వాళ్ళు ఒక డేటాని పబ్లిష్ చేశారు ఈ కంపెనీస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు ప్రెసెంట్ ఈ కంపెనీస్ ఎంత పీఈ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఇయర్ టిల్ డేట్ ఈ కంపెనీస్ ఎంత రిటర్న్స్ డెలివర్ చేసాయి అంటే పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసాయా నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసా అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఏ కంపెనీ ఇక్కడ నుంచి ఎంత రిటర్న్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు దీనిలో ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ స్టాక్ ఇక్కడ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అప్ సైడ్ మూవ్ అవకాశం ఉన్నదని అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ ఫిఫ్టీ పర్సెంట్ అప్ సైడ్ మూవ్ అవకాశం ఉందని అండ్ దాని తర్వాత బంధన్ బ్యాంక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పిఎస్పి ప్రాజెక్ట్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు దీని తర్వాత వేదాంత్ ఫ్యాషన్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ప్రిన్స్ పైప్స్ తో పాటుగా రిమైనింగ్ స్టాక్స్ లిస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఈ స్టాక్స్ ఎంత అప్ సైడ్ మూవ్ అవ్వచ్చని చెప్పి అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు నెక్స్ట్ ఎలాంటి వాళ్ళకి అలాంటి ఇన్నోవేషన్ క్యాంపస్ టూ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి ఈ సబ్సిడరీ కంపెనీస్ లోని ఎల్ ఇన్నోవేషన్ క్యాంపస్ ని ఎల్ ఎన్టీ సీ ఫుడ్స్ లిమిటెడ్ లోకి మర్చ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు ఈ రిలేటెడ్ గా ఎన్సీఎల్టీ దగ్గర నుంచి మార్చ్ ఫోర్టీన్త్ రోజున అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ ఎల్ ఇన్నోవేషన్ క్యాంపస్ లిమిటెడ్ ని ఎల్ ఎన్టీ సీ లిమిటెడ్ లోని వీళ్ళు మర్జ్ చేసుకోవడానికి లైన్ క్లియర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మర్జర్ రిలేటెడ్ గా ఎన్సీఎల్టీ దగ్గర నుంచి రావడంతోనే ఈ రోజు సెషన్లో ఎల్ఎన్టీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్ లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని వరల్డ్లో ఎక్కువ కన్జ్యూమ్ చేసేటువంటి ఫ్రూట్ ఏదని అడిగాను దీనికి ఆన్సర్ బనానా సి బనా అని చాలామంది ఇష్టపడుతుంటారు కదా సో దాంతోనే వరల్డ్లోనే ఎక్కువగా బనానాని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే సి స్టాక్ మార్కెట్ పెడుతున్నప్పుడు మన ఎవరికి కూడా నచ్చదు కదా జనరలీ మన స్టాక్స్ రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి అంటే సి మన మార్కెట్స్ అన్నవి వాల్టాయిల్గా ఉంటాయి జనరల్లీ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్లో వెళ్దు మార్కెట్లోని పెరుగుతుంటుంది మార్కెట్ అలాగే తగ్గుతుంటుంది కూడా సీ మన ఇండియన్ మార్కెట్ ఒక్క రోజులోని ఎక్కువ కరెక్ట్ అయినటువంటి సందర్భం ఏది అంటే పర్సంటేజ్ వైజ్ నేను మాట్లాడుతాను పర్సెంటేజ్ వైజ్ మన ఇండియన్ మార్కెట్ ఎక్కువ కరెక్ట్ అయినటువంటి రోజు ఏది అది ఎందుకు అంతలా కరెక్ట్ అయింది దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదా నెక్స్ట్ వీక్ డైలీ మనిషిలో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ డిఫెన్స్ బేస్ కంపెనీ అనేటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళ బోర్డ్ మీట్ అయ్యి ఫేస్ వాల్యూ టెన్ గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ ఫైవ్ కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే భారత్ డైనమిక్స్ యొక్క వన్ స్టాక్ ఉంటుందో అవి టూ స్టాక్స్ గా మారబోతున్నాయి కాకపోతే ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి సో వన్స్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ తో పాటుగా వీళ్ళ బోర్డ్ ఎయిట్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా పర్ షేర్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి టూ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో భారత్ రైన్విక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ టాటా కెమికల్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది ఈ టాటా కెమికల్స్ వాళ్ళ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ వన్ నాట్ త్రీ క్రోర్స్ పెనాల్టీ విధించడం జరిగింది వీళ్ళకి పెనాల్టీ విధించడంతో వీళ్ళ మేనేజ్మెంట్ దీనికి రెస్పాండ్ అవుతూ వీళ్ళు దీనికి అగేనిస్ట్ గా నేషనల్ ఫేస్లెస్ ఎపిల్ సెంటర్లోని ఎపిల్ చేసుకుంటావు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు ఫైనల్లీ వీళ్ళు ఎపిల్ చేసుకున్న తర్వాత ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది చూడాలి ఒకవేళ టాటా కెమికల్స్ వాళ్ళకి విధించినటువంటి ఈ బొనాట్ త్రీ క్రోర్స్ పెనాల్టీ పే చేయాలని కనుక తీర్పు వచ్చినట్లయితే అది టాటా కెమికల్స్ రిలేటెడ్గా నెగిటివ్ కానున్నది యాక్చువల్లీ రీసెంట్గా మనం చూసినట్లయితే టాటా కెమికల్స్ రిలేటెడ్గా వేరియస్ మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి కదా టాటా సన్స్ వాళ్ళు ఐపీఓకి రాబోతున్నారు సో టాటా సన్స్లో టాటా కెమికల్స్ వాళ్ళు స్టేక్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ వాల్యుయేషన్ బాగా పెరుగుతుందని చెప్పి మార్కెట్లో న్యూస్ సర్క్యులేట్ అవడంతో కంటిన్యూస్గా టాటా కెమికల్ స్టాక్ పెరిగింది అండ్ దాని తర్వాత అగేన్ టాటా సన్స్ వాళ్ళు ఐపీఓకి రాకపోవచ్చు అని చెప్పి న్యూస్ రావడంతో కంటిన్యూస్గా టాటా కెమికల్ స్టాక్లో మనం ప్రెషర్ చూస్తున్నాం ఇప్పుడు కంటిన్యూస్గా ప్రెషర్ చూస్తున్నటువంటి టాటా కెమికల్ స్టాక్ రిలేటెడ్గా ఇప్పుడు ఇది ఒక మరొక నెగిటివ్ అప్డేట్గా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేటువంటి ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వాళ్ళు ఎన్సీఆర్ ఇందిరాపురం ఎక్స్టెన్షన్లోని లోని సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ప్రైమ్ ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది ఈ ల్యాండ్ వీళ్ళు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ క్యాష్ ప్లస్ రెవెన్యూ షేర్ మోడల్ అక్వైర్ చేశారు అండ్ ఈ ల్యాండ్ లోని వీళ్ళు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తామని అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ టెన్ థౌసండ్ క్రోర్స్ అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఈ ల్యాండ్ అక్వైర్ చేయడం ద్వారా ఎన్సీఆర్ రీజియన్ లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తున్నారు సో వీళ్ళు కొత్తగా ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తా అంటున్నారు కదా అది కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్ దాంతోనే సెషన్ లో ప్రెస్టేజ్ ఎస్టేట్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంట్ చూసాం టుడేస్ రోజు వెలి మన్షిష్ ఈరోజు వేలిమన్స్లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్